విశాఖ మధురవాడ ఉడా కాలనీలో భారీ చెట్లు నరికివేతపై సీవీఆర్ న్యూస్ అందించిన వరుస కథనల అధికార యంత్రాంగం కదిలింది. సీవీఆర్ ఎఫెక్ట్తో ఉడా కాలనీలో భారీ చెట్లను నరికేస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. 70 ఏళ్ల పాటు ఈ చెట్లను నరికినందుకు 25,000 జరినామా వేశారు. చెట్లు నరకడానికి అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశ విశాఖలో చెట్ల నరికివేతపై అధికారులు స్పందించారు. మరిన్ని వివరాలను విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. హలో ఈశ్వర్. విశాఖ జిల్లా పరిపాలనా రాజధానిగా చెప్పుకునే మధురవాడ ఉడా కాలనీ డబుల్ రోడ్ లో ఏదైతే భారీ చెట్లను నరికివేత ఘటనపై జీవీఎంసీ అధికారులు కూడా కన్నెర చేశారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా సివిఆర్ న్యూస్ లో మధురవాడ ఉడా కాలనీలో ఏదైతే భారీ చెట్లు నరికివేత కార్యక్రమం ఉందో దాని మీద ప్రత్యేకంగా వరుస వార్తా కథనాలు ప్రసారం చేసే నేపథ్యంలో ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులతో పాటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఈ జీవీఎంసీ పరిధిలో అలాగే డబుల్ రోడ్ ఉడా డబుల్ రోడ్ లో ఉన్న భారీ వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అనుమతులు లేకుండానే పూర్తి స్థాయిలో భారీ వృక్షాలని దాదాపు 70 సంవత్సరాల చరిత్ర గల భారీ వృక్షాలన్నింటినీ కూడా నరికివేసిన అయితే సివిఆర్ న్యూస్ లో వచ్చిన వరుస కథనాలకు అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఎవరైతే చెట్లు నరికిన ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు ఆ ప్రైవేట్ స్థలం ఏదైతే సబ్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తి అతను సంబంధించిన సైట్ ముందు ఉన్న ఈ చెట్లను కూడా నరికించి వేయడం జరిగింది. అనుమతులు లేకుండా అతనికి దాదాపు 25,000 రూపాయలు ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ ఉడా కాలనీలో దాదాపు ఒక 30 నుంచి 40 చెట్లు నాటాలని కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ రుబాబు చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా అనుమతి లేకుండా భారీ వృక్షాలను ఏ విధంగా నరుకుతారంటూ కూడా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. అలాగే జీవీఎంసీ వివరణ ఏంటి అయితే ఖచ్చితంగా జీవీఎంసీ అధికారుల దగ్గర కూడా సివిఆర్ న్యూస్ ప్రతినిధి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ చెట్లన్నీ కూడా నరికేసినట్లు జీవీఎంసీ అధికారులు నిర్ధారించారు. అలాగే
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు దీనికి పర్మిషన్ ఇచ్చి ఉంటారని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారైనటువంటి దామోదర్ తో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే ఏదైతే చెట్లు నరికివేత కార్యక్రమం ఉందో అక్కడికి చేరుకొని వీటికి ఎలాంటి అనుమతులు లేవని వాటన్నిటిని కూడా ఆపించి వేయడం జరిగింది. అలాగే ఈ చెట్లు నరికివేత ఏదైతే ఓకే థాంక్యూ ఈశ్వర్ గారు.